పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయము. పునీత అన్నమ్మ గారి నవదిన జపములు 8వ దినము. ధ్యానము. స్వామి సమాధి నుండి లేచిన 40వ దినము స్వామియును పునీత అన్నమ్మగారు ఇతర పితా పితృలను ఒలీవు కొండ మీద కనిపించి పరలోకమునకు వేంచేయక ముందు పునీత అన్నమ్మగారు తమ ప్రియ కుమార్తెను పంపిన వెనుక జేసు స్వామితో మహా ఆనందముతోనూ మహిమతోనూ మోక్షమునకు వేంచేసిరి. అక్కడ చేరిన వెనుక తమతో కూడా వచ్చిన పితాపితృలకు ప్రభువు మోక్షరాజ్యపు భద్రాసనములు నియమించినప్పుడు తమ తల్లి యొక్క తల్లికిని ఉన్నతమైన భద్రాసనము ఏర్పాటు చేసెను. పునీత అన్నమ్మగారి ఆసనము దేవమాతకు నియమింపబడిన భద్రాసనమునకు ఎంత దగ్గరగా నుండ సాధ్యమో అంత దగ్గరయున్నదని చెప్పుట న్యాయమే. క్రీస్తువులారా, మీరు మోక్షభాగ్యము పొంద అర్హులుగా ప్రయాసపడవలయును. నాశనమయ్యడు లౌకిక భద్రాసనములు పొంద ప్రయాసపడవలదు. ఇదియునుగాక ఒక్కొక్కరి పవిత్రతకు తగినట్లుగా పరలోకమునందు మోక్షభాగ్యము వచ్చుననుట నిర్వివాదము. మహిమాన్వితురాలైన పునీత అన్నమ్మగారి పునీత తత్వము మిక్కిలి ఉన్నతమైనందున ఆమె పొందిన మోక్షభాగ్యము గొప్పదని చెప్పుట న్యాయమే. వారి పునీత తత్వం ఏదనగా సర్వేశ్వరుడు ఆమెకిచ్చిన మహామహిమగల పట్టమే భద్రాసనమే. ఆశ్చర్యకరమైన పుణ్యవతి అని చెప్పకయే చెప్పుచున్నది. పుణ్యవతికి తగిన పరలోక ఆనందము ఆమె అనుభవించుచున్నది. క్రీస్తువులారా, మీరు పరలోకమునకు పోవుటకు ప్రయాసపడుటయే కాక అక్కడ మేలైన భాగ్యము పొందుటకు ప్రయాసపడవలయును. మీరు సర్వేశ్వరుని గుర్తించి ఆ క్రియలకు తగినటువంటి భాగ్యము ప్రతిఫలము వచ్చునుగాన సర్వేశ్వరుని గురించి విసుగక వేసారక ప్రయాసపడవలయును. వ్యాపారస్తులకు ఆస్తి అధికముగా యున్నను అజాగ్రత్తగా నుండక కష్టమునకు వెనుదీయక ప్రయాసపడి ఆస్తిని భద్రముగా కాపాడుకొందురు, పెన్నిదిగా భావింతురు. దీనికంటే మీరు ముందర అనేక పుణ్యములు చేసినట్లయినా పరలోకమునందు పొందబోవు భాగ్యము ఎన్నో రెట్లు గొప్పది. కనుక దానిని పొంద దీక్షతో ధర్మపదములో పుణ్యక్రియలు చేయుచు నడువవలయును. ఇదియునుగాక పునీత అన్నమ్మగారు పరలోకములో నుండునప్పుడు తన కుమార్తె యందు పిత సుత పవిత్రాత్మయగు త్రిత్వము ఎంతో ప్రేమగా నుండెనని సన్మనస్కులు మొదలగు పునీతులు ఆమెను తమ రాజ్ఞిగా ఏలిన రాలిగా వందనములు చేయుచున్నారని ఎరిగి వాక్కు కందని ఆనందము పొందుచున్నారు. పునీత అన్నమ్మగారి భక్తులారా, మరీ సంగతి వినునప్పుడు పూర్ణ సంతోషముతో నుండుడు. పునీత అన్నమ్మగారు పరలోకములో అనుభవించడు మేలైన భాగ్యము మీరు దర్శించి పొంద తగిన విధముగా ప్రయాసపడుడు. జపము. పునీత అన్నమ్మగారా, మీరుండెడు భాగ్యము గల స్థలమునకు మేము వచ్చి చేరుటకు పాపము చేత మేము పాత్రులము కాకపోయినను మేము పాపమును విడిచి వాని కొరకు తపస్సు చేసి మీ సహాయము వలన కడపట మేము మోక్ష రాజ్యమును పొంద పాత్రుడమగునట్లు పరలోకమందు మీరనుభవించడు భాగ్యమును గుర్తించి మేము ప్రార్థించుచున్నాము. ఆమెన్.